వెల్కమ్ టు ఫస్ట్ సైట్ ఎంటర్టైన్మెంట్. మోహన్ బాబు కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు మంచు మనోజ్. డిఫరెంట్ సినిమాలు చేస్తూ మొదట్లో వరుస హిట్స్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత రేస్లో వెనకపడ్డాడు. ఇక పర్సనల్ లైఫ్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటి మ్యారేజ్ కూడా అంతగా అచ్చిరాలేదు. ఇక రెండో మ్యారేజ్ భూమా మౌనికారెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత నిరంతరం వార్తల్లోకి వస్తున్నాడు. అన్న మంచు విష్ణుతో మనోజ్ వివాదం ఒక ట్విస్ట్ అనుకుంటే, ఇప్పుడు తన భార్యతో కలిసి అలా మొదలైంది షోలో పాల్గొని మనోజ్ వెల్లడించిన విషయాలు ఇంకా ప్రత్యేకమైనవి. వెన్నెల కిషోర్ హోస్టింగ్ చేస్తున్న ఈ షోలో తన రెండో ప్రేమ కథ గురించి మనోజ్ చాలా ఆసక్తికర సంగతులను రివీల్ చేశారు. తాను ఎంతగానో ప్రేమించే మాతృమూర్తిని అనూహ్యంగా పోగొట్టుకుని ఎంతో కలతలో ఉన్న ఒక స్నేహితురాలికి మనోజ్ ఎలా ఆసరాగా నిలిచాడన్నది ఈ ఎపిసోడ్. ఈ ప్రోమో చూస్తుంటే నిజంగానే ఎమోషన్ ని కలిగిస్తుంది. మనోజ్ రియల్ హీరో, అతడికి తాను ఏం చేస్తున్నాడో తెలుసు. అతడు స్పష్టంగా తన నిర్ణయంతో ముందుకు వెళ్లాడని అలా మొదలైంది ఎపిసోడ్ చూశాక అందరూ అంగీకరించడం ఖాయం. ఈ చిన్నిపాటి ప్రోమోలో భార్యాభర్తలిద్దరూ చెబుతున్న చాలా విషయాలు వీక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భూమా మౌనికతో మనోజ్ పరిచయం, ఆ తర్వాత స్నేహం, ప్రేమ వగైరా విషయాలపై వెన్నెల కిషోర్ తనదైన స్టైల్లో చాలా కూపీ లాగేస్తున్నారు. మనోజ్ వెన్నెల కిషోర్ మధ్య హాస్యం గొప్పగా పండింది. ఒకవైపు హాస్యం, చతురత, మరోవైపు మనోజ్ అఖిల జీవితాల్లో ఎమోషన్ కంటతడి పెట్టించడం ఖాయమని ఈ ప్రోమోనే చెబుతోంది. ఈ చిన్ని ప్రోమోనే ఇంతగా ఆకట్టుకుంటే పూర్తి ఎపిసోడ్ ఇంకెంత ఎమోషనల్ గా ఫన్నీగా సాగుతుందో అర్థమైపోతోంది. మొదటిసారిగా విడాకుల గురించి మనోజ్ వెల్లడించాడు. కొత్త జంట ప్రేమ కథ, వారి కష్టాలు, మనోజ్ తన మొదటి భార్య ప్రణితిరెడ్డికి ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అనే దాని గురించి ఈ చాటింగ్ సెషన్ లో ఓపెన్ అయ్యాడు. ఇప్పుడు మనోజ్ గతంలో కంటే చాలా సంతోషంగా కనిపించాడు. భార్య భర్తల్లో రొమాంటిక్ వ్యక్తి ఎవరు అని వెన్నెల చిలిపి ప్రశ్న అడిగినప్పుడు మనోజ్ అది అతనే అని సమాధానమివ్వగా మౌనిక కూడా మనోజ్ వైపు వేలు చూపించింది. తాము గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకున్న అనుభవాలు ఉన్నాయని, ఎవరు ముందుగా హ్యాంగప్ చేయాలో నిర్ణయించుకోలేకపోయామని కూడా ఈ జంట వెల్లడించారు. విడాకులు కోర్టు తర్వాత కష్టకాలం గురించి మాట్లాడుతూ మనోజ్, మాకు మా సొంత వనవాస కాలం ఉంది. ఇది చాలా సంవత్సరాలు కొనసాగింది. మేమిద్దరం మా గురించి మేం తెలుసుకోవటానికే, ఒకరినొకరు గుర్తించటానికే భారతదేశంలో చుట్టుపక్కల పరిసరాల్లో ప్రయాణించాం అని కూడా తెలిపాడు. భార్యాభర్తల్లో ఎవరు ఎక్కువ కోపిస్తీ అనే ప్రశ్న ఎదురుకాగా ఈ రోజుల్లో నా భార్య కోపాన్ని చాలా సహిస్తున్నాను అంటూ మనోజ్ సరదాగా వ్యాఖ్యానించారు. తన మొదటి భార్య ప్రణతి నుండి విడిపోయిన విషయంపై మనోజ్ వెల్లడించాడు. నేను లవ్ లైఫ్ కావాలా లేకపోతే నా అభిరుచికి తగ్గ సినిమాలు ఎంచుకోవాలా అనేది తెలియని సందిగ్ధ పరిస్థితిలో పడ్డాను. నేను చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాను. నేను ఇచ్చిన ప్రేమ పరస్పరం తిరిగి రాలేదు. చాలాసార్లు నేను తన కోసం ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చింది. నాకు అసౌకర్యంగా అనిపించింది. ఒక సమయంలో నేను ఎక్కడ నిలబడి ఉన్నాను, దేనికోసం, ఎవరికోసం నిలబడ్డానో తెలియక తికమకపడ్డాను అని తెలిపాడు. ఆపై మౌనిక నేను ఒకరినొకరు బాగా తెలుసుకున్న తర్వాత ఆమె కొడుకు నా బాధ్యత అని నేను భావించాను. అలా చేయకపోతే నా ఉనికి అనవసరమని భావించాను అంటూ ఎమోషనల్గా మనోజ్ మాట్లాడారు. నేను ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను. చివరకు మా కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆశీర్వాదంతో మేము వివాహం చేసుకునే వరకు దానిని బలంగా ఉంచుకున్నారు అని తెలిపాడు. మనోజ్ మౌనికల భావోద్వేగ ప్రయాణం పూర్తి ఎపిసోడ్ April 18 మంగళవారం రాత్రి 9:30 ఈటీవీలో ప్రసారం కానుంది. మొత్తానికి ప్రోమోలోనే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఆ రేంజ్లో ఉందని అర్థమవుతోంది. సినిమాల పరంగా కూడా మనోజ్ వేగం పెంచనున్నాడు. వాట్ ది షిప్ అనే మూవీతో పాటు అహం బ్రహ్మాస్మి సినిమాలు మేకింగ్ దశలో ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫోర్సైట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫోర్సైట్ న్యూస్. ఫోర్సైట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్సైట్ న్యూస్. ఫోర్సైట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వార్తల్ని పొందండి.